హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ వ్లాగ్. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం పూజా సామాన్ అంతా నీట్గా చేసుకుంటున్నానండి. ఆల్రెడీ కొత్తవి ఉన్నాయి. నేను చాలా డేస్ నుంచి ఇవి అంటే కొంచెం అది ఉంది కదా, మనము కుంకుమ పెట్టేసుకుంటాం కదా, అది వేరేది వాడుతున్నాను. బట్ ఇదంతా ఎందుకు అంటే, రీసెంట్గా నేను మా కింద అంటే నేను కనేని స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు అయినా తీసుకురావడానికైనా కింద పక్కనే షాప్ ఉంటుందండి. ఇది నేను రీసెంట్గా షాప్లో చూశాను. ఇదేంటి మెగా పౌడర్ అని ఉన్నది. ఇదంటే ఫుల్ క్లీన్ చేస్తుంది అంట. నాకు తెలిసి నేను ఎప్పటి నుంచో అవి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఓల్డ్ ఇవి అలానే అయిపోతున్నాయి అనేసి. బట్ ఇది చూశాను నేను, పైన ఇలా పెట్టేస్తారు కదా, చూడగానే వెంటనే తెచ్చేసుకున్నాను. జస్ట్ 17 రూపీస్ అండి, నిజంగా లిటరల్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో పాతగా, అంటే అవి అలానే అవుతాయి, పాతయి అని కాదు. సో కొంచెం మనం క్లీన్ చేయకుండా అలానే అవుతుంది. బట్ ఈ పౌడర్తో అయితే నాకు భలే యూజ్ అయిపోయిందండి. సో చాలామంది ఏంటంటే సాస్ ఉంటుంది కదా, నేను చాలా డేస్ నుంచి సర్చ్ చేస్తున్నాను, టొమాటో స్పైసీ సాస్ ఉంటుంది చూడండి, దాంతో క్లీన్ చేస్తారంట. దాంతో మనం క్లీన్ చేసుకోవాలంటే బయట నాకు తెలిసి స్పైసీ సాస్ అంత రేటు తక్కువ ఏమి ఉండదు. అది ఫుడ్ మళ్ళీ రేట్ ఎక్కువనే ఉంటుంది, అదంతా వేస్ట్ అయిపోతుంది కదా. నేను అలా కూడా తెప్పించి చేద్దామా అన్నట్టు కూడా ఉండే, బట్ ఆలోచనలో ఉన్నాను. ఫైనల్ అయితే నాకు జస్ట్ 17 రూపీస్కి చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నానండి. ఒక ప్యాకెట్ కూడా ఫుల్ అయిపోలేదు. ఏం లేదు, ఫస్ట్ మనము మామూలుగా వాటన్నిటిని నీట్ వాటర్ అంతా వెట్టు అంటే తడిపేసి మనం మామూలుగా లిక్విడ్తో ఎలా బౌల్స్ అన్ని వాష్ చేసుకుంటాం అలా చేసుకుంటుంటే నీట్గా అయిపోతుందండి. నాకు ఇక్కడ ముంబైలో దొరికింది, మీకు మెగా పౌడర్ ఇక్కడ చూసారు కదా ప్యాకెట్, చూడండి మీకు ఆన్లైన్లో మనం సర్చ్ చేస్తే చూసి తెచ్చుకోండి. 17 రూపీసే చిన్న ప్యాకెట్ తోటే సూపర్ క్లీన్ అయిపోయాయండి, నిజంగా కొత్తవి ఉన్నట్టే మెరిసిపోయాయి. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎప్పటి నుంచో నేను అంటే నేను చాలా వీడియోస్లో అండ్ చాలా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన వరకు ఏంటంటే టొమాటో సాస్ తోటి నీట్గా అవుతున్నాయి, అవి బాగుంటాయని. బట్ ఆ సాస్ మనకి ఎంత కావాలి, కొంచెం వేస్తే కాదు. మీకు ఇంకేమన్నా ఇదే కాకుండా ఇంకా న్యూ ఐడియాస్ ఏమన్నా మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. నాకైతే తెలియదు, నేను చూశాను సాస్తో అని. బట్ ఇక్కడ నేను షాప్ దగ్గరికి వెళ్తే ఇది పౌడర్ మెగా పౌడర్ ఉంటే అక్కడ కనపడింది అంటే ఆ ప్యాకెట్ మీద మంచిగా ఏంటి అవన్నీ క్లీన్ అయిపోతాయని. సో నిజంగా చాలా క్లీన్ అయిపోయాయి అండి. మనకు చేతి కూడా ఏమి ఇచ్చింగ్ అలాంటివి ఏం రాలేదు. కాకపోతే అది పింక్ కలర్ ఉంది కదా, చేయి మొత్తం పింక్ కలర్ అయింది కొంచెం సేపు వరకు. అంతే ఈజీగా ఏం లేదు, అదంతా మనము మామూలు బౌల్స్ ఎలా చేస్తాం అలా చేసి అక్కడ పెట్టాను. అస్సలు నేనైతే ఫుల్ హ్యాపీ అండి. చాలా నేను 2-3 అయితే అసలు వాడకుండా పక్కన పెట్టాను. ఇంకోటి ఏంటంటే దీపకుందులు నేను పాతవి తీసి పక్కకు పెట్టి కొత్తవి వాడాను మొన్న కార్తీక మాసం మొత్తం, అవి కొత్తవి వాడుకున్నాను. సో అవి కూడా తీసేయాలి, ఎక్కడున్నాయో నాకు దొరకలేదు. కన్నయ్య మిన్ ఇద్దరు పడుకున్నాక ఇది పెట్టేసుకున్నానండి, కొంచెం టైం టేకింగ్ కదా. మళ్ళీ పిల్లలు వాళ్ళ మెలకతో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలంటే అది ఇంపాసిబుల్. సో చూసారు కదా ఇందాక ఎలా ఉన్నాయి ఇప్పుడు. దెన్ నెక్స్ట్ టైం ఇంకొకసారికి చాలాసేపు చేశాను, అది ఫైనల్ అయితే ఒక 80% నీట్గా అయింది, ఇంకా 20% ఉంది. సో తర్వాత మళ్ళీ ఆ పౌడర్తో మళ్ళీ చేయాలని. సో నేనైతే ఫుల్ హ్యాపీ. నేనైతే ఇంకా 31st అంటే న్యూ ఇయర్కి సంబంధించి ఆల్మోస్ట్ అల్లంతా నీట్గా అయిపోయింది. మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, పూజా సామాన్ నీట్గా అయిపోయింది. సో అన్నీ క్లీన్గా అయిపోయినాయి అండి. ఒక కిచెన్ ఒక్కటే ఉంది, అది ఎలా చేయాలి ఏంటి అనేసి ఇంకా ఆలోచనలోనే పడ్డాను. చేద్దామన్నప్పుడు విన్ను నాకు సపోర్ట్ చేయట్లేదు, పడుకోవట్లేడు. కిచెన్ని కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది కదా, కొద్దిగా మనం చేసుకుందామన్నా విన్ను పడుకోవాలి. నా మిన్ను సపోర్ట్ చేయట్లేడు, కిచెన్ లేదన్నా బౌల్స్ సౌండ్ వచ్చినా కూడా లేస్తున్నాడు అనేసి. చూడాలి నెక్స్ట్ అదేనండి. ఇంకా అంతా న్యూ ఇయర్కి అయితే ఆల్మోస్ట్, న్యూ ఇయర్ సంక్రాంతికి ఆల్మోస్ట్ మొత్తం నీట్గా చేసి పెట్టేసుకున్నాను. సో చూసారు కదా మిన్ను పడుకున్నాక అదంతా నేను కొంచెం పక్కన పెట్టేశాను, గాలికి అంతా అరిపోతుందని. నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి, 17 రూపీస్కి ఏమొస్తుందండి. సో 17 రూపీస్కి నాకు ఇంత నీట్గా అయిపోయాయి కొత్త వాటిలాగా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు స్నాక్స్ ఏం చేయలేదు, ఇదే నాకు టైం పట్టింది. స్నాక్స్ వచ్చేసి జస్ట్ ఓట్స్ ఇచ్చేసాను, ఓట్స్ ఇచ్చేస్తే తినేసి ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా డిన్నర్కి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను డిన్నర్కి సాంబార్ చేస్తున్నాను, అందుకే ఇంకా పప్పు సాంబార్ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా మిన్నుకి ప్లెయిన్ రైసే ఇచ్చేస్తానండి. కుక్కర్లో వేస్తాను, ఒక 2 స్పూన్స్ అలా రైస్ పెట్టేస్తే పప్పు బాగా తింటాడు మిన్ను వచ్చేసి. మేము చేసుకుంది కూడా కొంచెం కారం తక్కువ వేస్తే హ్యాపీగా తినేస్తాడు.
సో మీరు న్యూ ఇయర్కి క్లీన్ చేసుకున్నారా? మీరు అంటే న్యూ ఇయర్కి చేసుకుంటారా లేదంటే సంక్రాంతికి చేసుకుంటారా? ఎలా చేసుకుంటున్నారు వీళ్ళు క్లీన్? సో నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అందరూ మీ న్యూ ఏజ్ వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ. నాకు రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళు, మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరూ మీరు పిల్లలతో ఎలా చేసుకుంటున్నారు? చాలా కష్టం ఉంది కదండి క్లీనింగ్. నాకైతే చాలా డేస్, ఇల్లంతా క్లీనింగ్ 3 డేస్ పట్టింది. నెక్స్ట్ పూజా సామాను, ఇంకా కిచెన్ ఒక్కటి ఉందండి చెయ్యాలి. ఎప్పుడైతుందో ఏమో, ఇంకా 31st వచ్చేసి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. చూద్దాం. ఆల్మోస్ట్ నేను కిచెన్ కూడా మొన్న అంతా నీట్ గా దులిపేసుకున్నాను, కానీ కొంచెం షీట్ తెప్పించానండి కిచెన్ కి. కొన్ని షీట్ తెప్పించాను వేసి నీట్ గా చేసుకుందాం, ఉన్నంతలో నీట్ గా చేసుకుందాం అని. బట్ అవన్నీ తీసేటప్పుడు కొంచెమైనా సౌండ్ వస్తుంది కదా. మిన్ను లేస్తున్నాడు. నేను 2 టైమ్స్ అలా ట్రై చేశాను. ఇంకా కుదరకుంటే 31st అయిపోయినాకన్నా చేసుకోవాలి. పిల్లలు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మనం ఏ పని అయినా చేసుకోగలము. అలా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని, నాకు సాంబార్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అందులో బోలెడు, ఇంట్లో మనం కర్రీ చేసుకున్నాక కొన్ని అయినా మిగిలిపోతాయి కూరగాయలు. కొన్నిసార్లు ఏమైతాయి అంటే మనం ఒక్కొక్కటి 2 అలా కూడా వేస్ట్ అయ్యి, వేస్ట్ అని ఏం చెప్పను, అలా మిగిలిపోయినవి ఉంటాయి, వాటి అన్నిటిని వేస్తానండి సాంబార్లో. నేను ఏ కూరగాయ వేసినా మా పిల్లలు సూపర్గా తింటారు. ఒక ఏంటి వంకాయ ఏమో 2 వంకాయలు ఉంటాయి, అది కూడా ఇందులో వేసాను. మునక్కాయ, ఇంకేంటిది ఆలు, టొమాటో, ఆనియన్, అన్నీ మీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి పెడతాను సాంబార్లో. సూపర్గా తింటారు. మా కన్నయ్యకైనా మిన్నయ్యకైనా సూపర్ ఇష్టం అండి, చాలా ఇష్టం. సో అక్కడ అయితే బాగా మరగాలి సాంబార్ వచ్చేసి. ఇంకా చాలాసేపు మరగాలి, కొంచెంసేపు మరిగితే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబార్ కాబట్టి ఆమ్లెట్ వేస్తున్నాను. ఈసారి ఎప్పుడు వేసుకునే రొటీన్ ఆమ్లెట్ కాకుండా పాలకూరతో ఆమ్లెట్ వేస్తున్నానండి. అసలు అల్టిమేట్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చాపర్లో చేసుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఇంకా నాకు టైం కూడా అవుతుంది. నైట్ డిన్నర్ వచ్చేసి మేము 9:30 వరకు చేస్తామండి. ఖచ్చితంగా 9:30 వరకు అయిపోవాలి. ఇంకెప్పుడు ఒకసారి అయినా కూడా పిల్లలకు మాత్రం టైంకి పెట్టేస్తాను. కొన్నిసార్లు లేట్ అవుతుంది. ముందే లేవగానే మిన్ను ఎలాగ వేరేది ఏదైనా హెవీగా తిన్నాడు అనుకోండి నైట్, కొంచెం కొన్నిసార్లు నాకు బిజీగా ఉన్నప్పుడు లేట్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక టమాటా వేసుకున్నాను, కొంచెం పాలకూర వేస్తున్నాను. నేను పాలకూర వేసాను కదా, మీరు ఇంకా వేరే కరివేపాకు అయినా మెంతి కూరతో కూడా వేసుకోవచ్చు, కొంచెం కొంచెం గ్రీన్ లీవ్స్ తోటి. ఆమ్లెట్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. సో ఇలా వేస్తే వాళ్ళకు కూడా టేస్టీగా ఉంటుంది, అన్నీ తినేస్తారు. 2 ఎగ్స్ తీసేసుకున్నాను నేను, తొందరగా అవుతుంది. వెంటనే నేను ఇందులో ఇలా మొత్తం చాప్ చేసుకునే దాంట్లో చేసుకోకుండా వెంటనే అవుతుంది. ఎగ్ కూడా మన ఆమ్లెట్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చేస్తుంది అండి, టేస్ట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ ఇలా మొత్తం మన కట్టర్లాగా ఇలా చేసుకొని వెంటనే ఆమ్లెట్ వేసుకుంటున్నాను. సో పాలకూర ఆమ్లెట్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా 2 వేసేసుకుంటున్నాను. మనం బాగా మనం చాపర్తో ఇలా చేసాం కాబట్టి చాలా కొంచెం మనం ఇందులో పోర్ చేసినా కూడా ఆమ్లెట్ బ్యాటర్ ఎక్కువగా అంటే పొంగినట్టు అవుతుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుంటుందో. పప్పులో మనకి అప్పడాలు, ఆమ్లెట్ ఏదన్నా ఉంటేనే బాగుంటుంది. ఎందుకో నాకు ఇంకా పాలకూర కొంచెం మిగిలి ఉండేనండి, అది వేస్ట్ అవ్వడం ఎందుకనేసి ఇలా ఈ విధంగా ఆమ్లెట్ వేస్తే తింటారు కదా అని. అది కూర చేసుకోలేము, ఇలా కొద్దిగానే ఉంది, అది దేనికి దేంట్లో చేసుకోవడానికి సరిపోదు, అందుకే నేను ఆమ్లెట్లు వేసాను. అండ్ పప్పు కూడా చూసారు కదా, సాంబారు చక్కగా మెరిగిపోయింది, సూపర్గా ఉంటుందండి. సో మా ఇంట్లో ఇంకా సాంబారు ఆమ్లెట్ వేస్తే మాత్రం ఫుల్గా పండగ. మా కన్నయ్యకైతే చాలా బాగా తింటాడు. నాన్ వెజ్ ఒకవేళ లేదు అనుకోండి పెట్టే ఆ టైంకి, అంటే లాస్ట్ టైం కార్తీక మాసం లాగా అలాంటివన్నీ వస్తే మా కన్నయ్యకు వచ్చేసి పప్పు అంటే సాంబార్ ఉంటే చాలండి. అప్పడాలైనా ఇంకేమన్నా చిప్స్ వేసినా సాంబార్ వేస్తే చాలు, కడుపు నిండా తినేస్తాడు. తీసుకుంటాం. ఈవెన్ మిన్ను కూడా బాగా తింటాడు. వైట్ రైస్ పెట్టేసి చక్కగా నేను ఏంటి పప్పు సాంబార్ ఇవి 2 వేస్తే మంచిగా తినేస్తారు. ఇంకా ఇక్కడైతే వంట అయితే అయిపోయిందండి. ఇంకా బౌల్స్ అన్నీ వాష్ చేసుకోవాలి, వాటర్ పోతాయి. సో పిల్లలకు అందుకే నేను డిన్నర్ నాకు ఆల్మోస్ట్ 9:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 10 to 15 మినిట్స్లో మొత్తం కిచెన్ అంతా నీట్ చేసేసుకొని బౌల్స్ అన్ని వాష్ ఎప్పుడే చేసుకుంటాను కాబట్టి కొన్ని ఇవి కూడా ఇప్పటికేనా అండి, కొద్దిగానే ఉంటాయి అమ్మటే చేసుకుంటాను కాబట్టి నాకు అంతగా ఎక్కువ టైం పట్టదు అన్నట్టు. ఇంకా 9:30 వరకు వాటర్ వెళ్ళిపోతాయి. ఆ టైంకి మేము వంట చేసుకోవాలన్నా, మేము ఫ్రెష్ అప్ అవ్వాలన్నా,
అండ్ నెక్స్ట్ బౌల్స్ అని అస్సలు రావాక వాష్రూమ్లో కూడా, అంటే వాష్రూమ్లో వస్తాయండి లైట్ చిన్నగా వస్తాయి, సింక్లో అస్సలు రావు. అండ్ వాషింగ్ మిషన్, గీజర్ అవి పనిచేయవు అన్నట్టు, అక్కడికి వాటర్ సప్లై ఉండదు అన్నట్టు. సో వచ్చినప్పటి నుంచి ఇదే, ఇప్పుడు మధ్యలో ఏం చెప్పలేదు, వాళ్ళు వచ్చినప్పుడే చెప్పారు. ఇక్కడ మనకే కాదండి, కొన్ని మా ఎదురుగా అపార్ట్మెంట్స్లో అయితే అస్సలు కష్టమవుతుంది వాళ్ళకి తాగడానికి. ఇంకోటి ఏంటంటే మా ఏరియాకి, నాకు మా ఏరియా గురించే తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఏంటి తాగడానికి నీళ్ళు కూడా రాకుండా అంత ఇబ్బంది పడుతున్నారండి. ఆ వాటర్ వచ్చినప్పుడే పట్టి పెట్టేసుకుంటారు, ఒక్కొక్కసారి 2-3 డేస్ కూడా రావు, స్టోర్ చేసుకుంటారు అన్నట్టు, ఆ విధంగా ఉంది అలా. అందుకనేసి ఇంకా నాకు వాటర్ వచ్చినప్పుడు టక్ టక్క చేసుకుంటాను. ఇంకా పిల్లలు ఎలాగో తిన్నాక ఇంకొన్ని ప్లేట్స్ అయితే అప్పుడు కిచెన్ అంతా నీట్ చేసుకుంటాను. సో ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఆ బౌల్స్ అని వాష్ చేసిన తర్వాతకి ఇంకా మా అక్కనేకి అయితే తినిపించేస్తున్నాను. మిన్నయ్యకి వచ్చేసి మునక్కాయలు, అన్ని కాయలు బాగా తింటాడండి మిన్ను, వెజిటేబుల్స్ బాగా తింటాడు. కన్నయ్య కూడా ఆలు మునక్కాయ లాంటివి వేస్తాం కదా ఒక ప్లేట్లో తీసి ఇచ్చానంటే ఎంత చక్కగా కూర్చొని తింటాడో. సో పిల్లలకు వచ్చేసి ఆకుకూరలు కూరగాయలు ప్రతీది అలవాటు చేయాలండి. తినట్లేదు అనకుండా ఏదో రకంగా ఇలా సాంబార్లో వేయడం, లేదంటే కట్లెట్ లాంటివి చేయడం, వెజిటేబుల్స్ తినాలంటే ఈ రెండే సాంబార్లో ఎలా వేసినా తింటారు, మంచిగా కుక్ అయితే అండ్ టేస్ట్గా ఉంటాయి. సో కట్లెట్ స్నాక్స్, అంటే స్నాక్స్ ఐటమ్స్ చేయడం అలా. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ, అంటే ఎన్ని ఉన్నాయో ఆనియన్ టొమాటో అన్నీ తింటాడు మా కన్నయ్య వచ్చేసి. అవన్నీ ఆ వెజిటేబుల్స్ అన్నీ తిన్న తర్వాతగా ఆమ్లెట్ ఇస్తాను. ముందే ఆమ్లెట్తో పెట్టాను అనుకున్న ఆ వెజిటేబుల్స్ నోట్లోకి వచ్చినా కూడా తినడండి, ఎందుకంటే అది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆమ్లెట్ టేస్ట్కి ఒకసారి మళ్ళీ కొంచెం నాలుకకి టేస్ట్ బాగా దొరికి అది బాగా తిన్నాడు అనుకోండి, ఇలాంటి వెజిటేబుల్స్ తినడు. అందుకే నేను చూపించానండి, ఇలా తీసి పక్కన పెట్టేశాను అక్కడ కూరగాయలు అన్నీ తిన్న తర్వాతకి ఆమ్లెట్తో తినిపిద్దామని. సో కొన్నిసార్లు తప్పవండి, అక్క మీరు ఇలా చేస్తారని, వాళ్ళు తినడం కోసమే వెజిటేబుల్స్ ఎంత మంచిది హెల్త్కి. ఈ అన్నము ఈ వెజిటేబుల్స్ తిన్నాక ఆమ్లెట్ ఇచ్చినా తింటారు. సో మా పిల్లలే కాదు ఎవరైనా అలా ఖచ్చితంగా తింటారు. సో నేనైతే మా పిల్లలు అన్ని హెల్దీ ఫుడ్ అన్ని తినడానికి ఎన్ని రకాలో ట్రై చేస్తానండి, వాళ్ళు తినాలి అంతే ఏదో రకంగా ఇచ్చి పెడతాను. నెక్స్ట్ ఇక్కడ మిన్నుకు మంచిగా చూడని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, సూపర్ ఇష్టం మునక్కాయలు వాళ్ళు అలా వెజిటేబుల్స్ మంచిగా ప్లేట్లో పెట్టిస్తే సూపర్గా తినేస్తాడు. ఇంకా ఎక్కువ ఇప్పుడు సాంబార్లో వేసిన మునక్కాయలు తప్ప ఆ వంకాయ ఆనియన్ టొమాటో కూడా నాకు ఇలా అందుకే ఇలా ఉంటే ఇలా ఉన్న తినేస్తాడు కన్నయ్య వచ్చేసి. మెత్తగా ఉండాలి, తీయాలి నోట్లో నుంచి. సో కొంతమంది పిల్లలు అయితే నోట్లో ఏమన్నా చిన్నది టొమాటో ఆనియన్ పీస్ వస్తే తీసి రైస్ అంతా ఊసేస్తారు. ఐఎమ్ లక్కీ అండి, చాలా లక్కీ. అంటే ఈ నా పిల్లలు అయితే ఇంత చక్కగా తింటారు, నేను చాలా కష్టపడ్డాను మా పిల్లలు ఇలా తినడానికి, కొట్టడం తిట్టడం తినాలి, నేను నువ్వు ఇది తింటేనే నేను ఫుడ్ తినిపిస్తాను, లేకపోతే ఫుడ్ తినిపియను, నీకు ఫుడ్ పెట్టను అలా చేసేదాన్ని కూడా అండి. కానీ వాళ్ళు తినాలి ఏదో రకంగా తినాలనేసి, బట్ ఫస్ట్లో నాకు ఇబ్బంది అయింది, ఇప్పుడు అయితే నాకు ఈజీ. సో చూసారు కదా అక్కడ వెజిటేబుల్స్ మునక్కాయలు ఎలా అయినా తింటాడు, కన్నయ్య వచ్చేసి లాస్టే తింటాడు. సో అక్కడ మొత్తం వెజిటేబుల్స్ అన్ని టొమాటో ఆనియన్ అన్నీ నీట్గా అయినాక అప్పుడు ఆమ్లెట్ పెడుతున్నాను. సో కొన్ని చిన్న టిప్స్ ఏనండి, పిల్లలు తినాలంటే ఎన్ని రకాలైనా చేయండి కానీ వాళ్ళు తినేలాగా చేయండి అంతే. సో మనం వాళ్ళు తినట్లేరు కదా, అందులో తీసుకుంటే వాళ్ళు పెద్దగైనాక కూడా తినరు. సో ఇప్పుడు తిన్నా కనీసం వాళ్ళ వంట పడుతుంది, వాళ్ళు పెద్దగైనాక తినడం తినకపోవడం వాళ్ళ ఇష్టము, కాకపోతే ఎదుగుతున్నారు కదా ఇప్పుడు ప్రతీది తినాలి. వాళ్ళ హెల్త్కు మంచిది, హైట్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మంచి హెల్దీగా ఉండాలంటే మన చేతిలో ఉన్నప్పుడే ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలి. వన్స్ ఒకసారి వాళ్ళు పెద్దగా అయ్యారంటే మనకు తెలియకుండా బయట పిచ్చి పిచ్చి ఫుడ్లన్నీ తింటారు, బట్ మన చేతిలో మనం పెట్టినప్పుడు తినే స్టేజ్ ఉంటుంది చూడండి, అప్పుడు అన్నీ పెట్టండి. సో అదొకటైతే నేను బాగా ఫాలో అవుతాను. అండ్ నెక్స్ట్ ఇంకా మిన్నుకి తినిపించేస్తున్నాను. సో మిన్ను ఏజ్ పిల్లలకి ఏంటంటే వైట్ రైస్ బాగా కుక్ చేసి మంచిగా మెత్తగా చేసి పప్పు వేసి ఈ విధంగా కలపండి. మనం సాంబార్ పప్పు ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి, హ్యాపీగా తినేస్తాడు. మా మిన్నుకి వచ్చేసి
ఆలు వేస్తాను ఎక్కువ, ఆలు ఆలుగడ్డ పీసెస్ వేసి ఇలా మ్యాష్ చేసి సూపర్ తింటాడు. ఆ ఫ్లేవర్ బాగా ఇష్టం. ఈ విధంగా అయితే పెట్టేసుకుంటానండి పిల్లలకైతే. కొంచెం కష్టం అని కాకుండా ఓపిక చేసుకొని ఇద్దరికి తినిపించేసుకుంటాను నేను. నా చేతితో అయితే ఎంతైనా తింటారు. సో ఎన్ని డేస్ ఏముందండి వాళ్ళు తినే స్టేజ్ దాటుతుంది, ఒకగానొక స్టేజ్ వస్తుంది, అది దాటిపోతుంది అప్పుడు మనం తినిపిస్తానన్నా తినరు. సో అందుకే మనం ఇలా తినిపిస్తే అదొక తృప్తి నాకైతే. సో ఇంకా మెన్నుకు తినిపించేసినాక మేము తినేసేయాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్.